యోహాను సువార్త 16:2 మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. వచ్చిందా? వచ్చేసింది. చచ్చిపో, చంపేయి. నువ్వు చచ్చిపో, చంపేయి. ఈ మానవ జీవితాన్ని దేవుడు ఎందుకు చేశాడో, దాని వెనుకున్న అనాది సంకల్పం ఏంటో, విశ్వం ఆవిర్భావానికి ముందే ఆయన ఆలోచన దయా సంకల్పం ఏంటో ఈ మానవ జాతికి అర్థం కాక ఈ కఠోరమైన ఘోరమైన నిర్ణయాలు తీసుకొని ప్రపంచాన్ని శ్మశాన భూమిగా మారుస్తున్నాడు. ఈరోజు పాలస్తీనాను చూడండి, ఎప్పుడు మంటలమయం. లెబనాన్, డమాస్కస్, గాజా స్ట్రిప్, జోర్దాన్, ఇజ్రాయెల్, ఆ ప్రాంతాన్ని ప్రపంచ పటంలో చూస్తే ప్రతిరోజు మీ టీవీ ఛానల్లో, ఇంటర్నేషనల్ ఛానల్లో, సిఎన్ఎన్ బీబీసీ చూడండి, ఎప్పుడు ఘోరమైన యుద్ధాలు, మానవ బాంబులతో, కారు బాంబులతో, రోడ్లన్నీ రక్త మరకలతో, కాళ్ళు చేతులు తలకాయలు తెగిపోయిన గుట్టలుగా. అంతవరకు ఎందుకండి, మొన్నట మన హైదరాబాదును చూడండి, మక్కా మసీదులో జరిగిన ఘోరకలి చూడండి, హైదరాబాదులో పాపం దైవాన్ని ప్రార్థిస్తున్న ప్రార్థన వేళలో ఒక ఆగంతుకుడు చేసిన ఘోరమైన నేరం. అమాయకులైన దైవ ప్రార్థనలో ఉన్నామనుకునే అమాయకులను చంపిన ఆ ఉగ్రవాది మతోన్మాది కాదంటారా? సాయం వేళ సరదాగా పార్కుల్లోకి వెళ్ళి లేదో ఏదో హోటల్ ముందు నిలబడి ఏదో తిందామనుకుని అమాయకులను బాంబులు పెట్టి పేల్చి పడేశారే, ఇది మత పిచ్చి కాదా? ఆలోచించండి, ఇండియా నుండి పాలస్తీనా వరకు ప్రపంచంలో ఏ దేశం ఎగినా ఎక్కడ లేదు రక్తపు టేరులు చెప్పండి. ఏమి నేర్చుకుంది ఈ సమాజం? ఏమి నేర్పిస్తుంది విద్య? ఏమి నేర్పిస్తున్నారు ఈ మహనీయులు? ఏమి నేర్పించారు ఈ స్వతంత్ర సమర యోధులు? ఏమి నేర్పించారు ఈ రాజకీయ నాయకులు? ఏమి నేర్పించారు ఈ గొప్ప గొప్ప వ్యక్తులను చెప్పుకున్న వాళ్ళు? ఏమి నేర్పించినా ఎక్కక, ఏమి నేర్చుకున్నా ఎరుగక, పఠించక, ఆరంభించక, చేయక అలవాటు లేక కోటి విద్యలు కూటి కోసమే అన్నట్టుగా తిండి కోసమే బ్రతుకుతున్నారు, బ్రతకటం కోసమే చస్తున్నారు, చావటం కోసమే బ్రతుకుతున్నారు. మానవ పుట్టుకకు, మానవ జీవితానికి అర్థం తెలియదు వాళ్లకు. మిమ్మల్ని చంపే ప్రతివాడు దేవునికి సేవ చేయుచున్నానని కాలము వచ్చుచున్నది. అమెరికా దేశంలో సైన్యాన్ని ఉద్దేశించిన బుష్ అన్న మాటలే, గాఢ అంధకారపు లోయలో నీవు సంచరించను, ఈ అపాయమునకు భయపడకూడదని దేవుడు చెప్పాడయ్యా కీర్తన 23 అని సైనికులను ఉద్దేశించి ఈ బుష్ చెప్పాడు ఇరాక్ మీద యుద్ధానికి వెళ్ళమని. జిహాద్ అంటూ అల్లా నన్ను యుద్ధం చేయమన్నాడు అంటూ ఇరాకీలను రెచ్చగొట్టాడు సద్దాం హుస్సేన్ ఆనాడు. ఈ ఇద్దరు ఆగంతుకుల దేవుని ముసుగులో జరిగిన ఘోరకలే ఇరాక్ పతనం, బాగ్దాద్ భస్మి పటలం. ఎవరికి తెలుసండి ఈ చరిత్ర? ఈ న్యూస్ మీడియాకు తెలుసా? ఈ టీవీ మీడియాకు తెలుసా? ఈ పొలిటికల్ మీడియాకు తెలుసా? ఈ సినిమా మీడియాకు తెలుసా? ఎవరికండి తెలుసు ఈ చరిత్ర? ముఖాలకు రంగులు వేసుకుని డబ్బుల కోసం ప్రదర్శనలు ఇస్తున్న వీళ్ళకేం తెలుసండి చరిత్ర? 5 ఏళ్ల అధికారం కోసం అవసరానికి ప్రజలందరినీ మట్టిలో మట్టి పెట్టడానికి నాయకులుగా అసెంబ్లీలో కూర్చుంటున్నారు, వారికేం తెలుసండి ఈ చరిత్ర? రాజ్యాలు లేని రారాజులకు ఏమి తెలిసిందండి చరిత్ర? వాళ్ళ చరిత్ర అంతా రాళ్లలో కలిసిపోయింది, కోటలు కట్టించారు, కోటలు కూలిపోయాయి, ఆ సమాధులలో చెబుతున్నాయి వాళ్ళకి చరిత్ర లేదని. కానీ నీకు చరిత్ర ఉందన్నాడు దేవుడు. చరిత్ర తెలియని వారు చరిత్ర వాళ్ళేం చెప్పగలరు? చరిత్ర తెలిసిన బైబిలే చెప్పగలదా చరిత్ర? రోజు ప్రపంచంలో ఎంత భయంకరమైన వాతావరణం నెలకొందో మీకు తెలుసా అండి? 100 సార్లు ఈ భూమండలాన్ని తగలబెట్టే మారణాయుధాలు ప్రపంచ దేశాలలో గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. ఏమైనా వాళ్ళకి బుర్ర ఉందండి? నీ ఇంట్లో ఆటం బాంబును మంచ కింద పెట్టి పడుకోగలవా? మీ ఇంట్లో క్రూర మృగాన్ని గొలుసు వేసి పులిని మీ ఇంట్లో పడుకోబెట్టగలవా నీ మంచం కింద? ప్రాణాపాయం కదండి, ప్రాణాపాయం అది. ఈరోజు ప్రపంచ దేశాలు స్వార్థపూరితమైన ఆలోచనలతో ప్రక్కనున్న దేశాన్ని దోచుకోవాలని, ప్రపంచంపై పెత్తనాన్ని సాగించాలని ప్రపంచ దేశాలు, అగ్రరాజ్యాలు, ఈరోజు బీదరికంలో ఉన్న దేశాలు కూడా అణువెప్పని సణుబాంబులు కనిపెట్టాయండి. ఎందుకు? తగలబెట్టేయటానికి. ఎవడబ్బ సొమ్మును తగలబెడుతున్నావు ఈ ప్రపంచాన్ని? నువ్వేమైనా చేసావా? నేలను పండించలేవే, గాలిని వీచింపజేయలేవే, వెలుగును పుట్టించలేవే, సముద్రాలను కరిగించలేవే, గాలిలో తిరుగుతున్న నిరాధారమైన ఈ బంతిని భూమండలాన్ని పేల్చిపోతున్నావా? ఆకాశంలో పేల్చేస్తావా దీన్ని? ఎవడబ్బ కష్టమో తెలుసా? ఇది నీ కన్న తండ్రి కష్టం. ఈ కష్టాన్ని నీ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం, నీ 60 ఏళ్ల ఈ చిన్న జీవితంలో ఏదో సాధించాలనుకుని దేవుని కష్టాన్నే పేల్చేయాలనుకుంటున్నావే, ఇది నీ అవివేకం, నీ పిచ్చితనం, నీ ఉగ్రవాదం, నీ మతోన్మాదం కాదా? నీ స్వార్థం కాదా ఇది? ఏమి నేర్పించుకున్నావు బడికెళ్ళి పాఠాలు?
ఏమ నేర్పించారు తల్లిదండ్రులు పిల్లలకి పాఠాలు ఎవరు నేర్పించారు ఈ పరికరాని విద్య వాళ్ళ మనసులను పాడు చేసేది అందుకేనండి ప్రపంచం చెడిపోయింది బైబిల్లో ఉన్న మహాజ్ఞానాన్ని చిన్ననాటి నుండి ఉగ్గుబాలతో రంగరించవలసిన ఈ సమాజం బైబిల్ను పక్కన పెట్టింది మతం ఉంది మత పుస్తకం ఉంది మత ప్రచారకులు అంటుంది వాళ్ళకేం తెలుసు బైబిల్ గురించిన ఆలోచన వాళ్ళకు గొప్ప వాళ్ళు ఎవరు తెలుసా మిలేనియం మహనీయులను పొగిడారే శాస్త్రవేత్తలు వాళ్ళకు గొప్ప వాళ్ళు వాళ్ళే దొంగలని తొడకొట్టి సవాలు చేశారు మా టీవీలో ఎవడైనా మీస ఉన్నాడు రమ్మని నిలదీయడానికి ఒక్కడ కనపడ్డాడా అండి 16 ఎపిసోడ్లు చేసింది నేను ఇప్పటి వరకు ఏ ఒక్కడు నిలబడలేదు ఈ సమాజంలో వాళ్ళు దొంగలన్నారు శాస్త్రవేత్తలు ఎలా దొంగలయ్యారు అని జ్ఞానాన్ని కాపీ చేసి వింతత్వ పుస్తకాలుగా చేసుకుని చదువుకొని డిగ్రీ సర్టిఫికెట్లు మాస్టర్ డిగ్రీ సర్టిఫికెట్లు తెచ్చుకున్నారే వాళ్ళలో ఏ ఒక్కడు కనిపించలేదు ఇది బైబిల్ యొక్క విశిష్టత అండి బైబిల్ యొక్క గొప్పతనం ఇది ఎవరికి అర్థమైందండి కష్టం దేవుడా 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 దేవుడు అనుకుంటూ గాడ్ బ్లెస్డ్ అమెరికా అని చెప్పుకుంటే అమెరికన్స్కి అర్థమైందా బైబిల్ వాడికి అర్థమైతే యుద్ధోన్మాదాన్ని కలిగించడు ఇరాకీలను చంపేయడు 10 లక్షల మంది ఇరాకీ ఆడవాళ్ళు భర్తలు లేక బిడ్డలు లేక తాగడానికి నీళ్లు లేక పసిబిడ్డలకు మందులు లేక ఇరాక్ దేశం అంతా మండిపోతుందే ఈనాటి వరకు అమెరికా సైన్యాలతో ఇరాక్ ప్రాంతం అంతా దద్దరిల్లిపోతుంది ఇది అన్యాయం అని అడిగేవారు ఏ ఒక్కరైనా ప్రపంచ పటంలో మనకు కనిపించారా లేదు అందరూ అలాంటి అవకాశవాదులే సద్దాం పక్కనున్న కువైట్ను కూల్చాలనుకున్నాడు పక్కనున్న పాకిస్తాన్ ఇండియాను దోచుకోవాలనుకుంటుంది ప్రపంచ దేశాల్లో ఇరుగు పొరుగు దేశాలలో సోదరత్వం పోయింది మనమంతా ఒక దేవుని పిల్లలం అనే పదం పోయింది రాక్షసులుగా మారిపోతున్నారు క్రూర మృగాలుగా మారిపోతున్నారు పక్క వాణ్ణి పాడు చేయాలనుకుంటున్నారు కనబడిన సోదరుని రేప్ చేయాలనుకుంటున్నారు పాప పుణ్యాలు తిరిగిన పిల్లల్ని ఎత్తుకొని పోయి కిడ్నాప్ చేసి చంపి పారేస్తున్న చరిత్ర ఉన్న భూమండి ఇది వాళ్ళకి ఏమర్థమైంది చెప్పండి ఈ చట్టాలు వాళ్ళు మార్చగలవా ఈ పోలీసులు వాళ్ళు మార్చగలరా ఈ రాజ్యాంగం వాళ్ళు మార్చగలరా ఈ సమాజం వ్యవస్థ వాళ్ళు మార్చగలదా మార్చలేదండి బైబిల్ ఒక్కటే మార్చగలదు ఎఫ్సి పత్రిక 6:12 మీరు పోరాడున్న శరీరంతో కాదు ప్రధానులు అధికారులు ప్రస్తుత అంధకార సంబంధముగు లోకనాథులు ఆకాశ మండలమందు దురాత్మల సమూహాలు పోరాడుచున్నారు ఇదండి ఆదికట సర్పం పద్మ వ్యూహం వ్యూహ రచన నిన్ను చంపేయాలి నిన్ను మింగేయాలి నిన్ను మార్చేయాలి అందుకే ప్రపంచం అంతా శ్మశాన భూమిగా మరుభూమిగా మారిపోతుందండి ఈ చట్టాలు వాళ్ళు మార్చగలవా ఈ పోలీసులు వాళ్ళు మార్చగలరా ఈ రాజ్యాంగం వాళ్ళు మార్చగలరా ఈ సమాజం వ్యవస్థ వాళ్ళు మార్చగలదా మార్చలేదండి బైబిల్ ఒక్కటే మార్చగలదు